అందరికీ నమస్కారం అండి. నా పేరు యామిన్. నేను విశాఖ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము 3వ వార్షిక కోసం వనభోజనాలను జరుపుకుంటున్నాం. ఈ వనభోజనాల్లో మొత్తం వైజాగ్లో ఉన్న సుమారు 1000 మంది టెక్నీషియన్ల దాకా వచ్చారండి. ఇది మొన్న మేము రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేశాం. దానికి కూడా సర్టిఫికెట్లు అని ఇస్తున్నామండి. సో ఈ ప్రోగ్రాంకి రాష్ట్ర నలుమూలల నుంచి 13 జిల్లాల నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్లు అందరూ వచ్చారండి. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఖాదర్ జమీల్ గారు కూడా విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంను ఇంత దిగ్విజయం చేసిన మా టెక్నీషియన్ సోదరులకి అందరికీ మరియు మా కంపెనీ ప్రతి కంపెనీ నుంచి హిటాచీ నుంచి డైకిన్ నుంచి మిత్సుబిషి నుంచి కంపెనీ వాళ్ళు కూడా విచ్చేశారండి. ఇది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ ప్రోగ్రాంని జరుపుకుంటామని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నా పేరు కామేశ్వరరావు. ఈరోజు ఇక్కడ మేము ఈ వనభోజనం పెట్టుకోవడంలో ముందు కారణం గత సంవత్సరం మహమ్మారి కరోనా వల్ల 2020 సంవత్సరం పూర్తిగా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలల్లో మా టెక్నీషియన్లకు చాలా ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కోవడం జరిగింది. మరియు ఆర్థికపరమే కాకుండా బీమాకి సంబంధించి కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి మేము అందరం కూర్చొని పెద్దలు చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈరోజు మాట్లాడుకోవడానికి వనభోజనాలు మరియు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన విశాఖ జిల్లా నుంచి సుమారు 1000 మంది టెక్నీషియన్లు ఇక్కడ హాజరయ్యారు. మన టెక్నీషియన్లు ఎవరైనా ప్రమాదశాత్తు పడిపోతే వారి కుటుంబాలు పాపం రోడ్డు పాలు అవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి మన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని కూడా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా సభ్యులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అబ్దుల్ జమీల్ ఖాద్రి గారు మరియు సెక్రటరీ గారు అయినటువంటి పి వెంకటేశ్వర గారు కూడా మాకు వచ్చి వెనండి నడుపుతున్నారండి. మా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం మా టెక్నీషియన్ల భవిష్యత్తుని కొద్దిగా మీరు దృష్టిలో ఉంచుకొని వారు పనిముట్లు కొనుక్కోవడానికి కానీ వారి పరికరాలు కొనుక్కోవడానికి కానీ ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. వారిని కొద్దిగా ప్రభుత్వం ద్వారా మీరు ఆదుకుంటారని తెలియజేస్తున్నాను. సార్, నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రి. ఆంధ్రప్రదేశ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి అధ్యక్షుణ్ణి. మేము ప్రతి ప్రాంతం నందు అసోసియేషన్స్ స్థాపించడానికి ముఖ్య కారణం ప్రభుత్వం తరపున మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాకపోవడం వలన మేము ఏసీ టెక్నీషియన్స్ వృత్తిని కూడా రాష్ట్ర స్థాయిలో కార్మిక శాఖలో ఒక గుర్తింపును కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి కంపెనీ కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ విషయంలో కూడా మాకు ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.